త్వరలోనే ప్రజల్లోకి వస్తానని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గళం బలంగా వినిపించేందుకు కృషి చేయాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ అధ్యక్షతన సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, రాజ్యసభ లోక్సభల్లో పార్టీ ఫ్లోర్ లీడర్లు కేశవరావు, నామా నాగేశ్వరరావులతో పాటు రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు హాజరయ్యారు. ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం పార్లమెంట్లో పోరాటం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి ప్రశ్నించాలని సూచించారు. రాష్ట్ర ప్రజల ఆశలన్నీ బీఆర్ఎస్ పైననే ఉన్నాయని ఎంపీలకు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా ఏంటో మరోసారి చూపిద్దామని కేసీఆర్ తెలిపారు.